రుణమాఫీ చేసినందున రాజీనామా చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అరకొర రుణమాఫీ ఘనత తన పుణ్యమేనని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రుణమాఫీ అయ్యిందో లేదో సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి చౌరస్తాలో చర్చకు సిద్దమా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు. నాటి కేసీఆర్ సర్కార్ ముందుచూపుతో ఫార్మాసిటీకి సేకరించిన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫోర్త్ సిటీ అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారని హరీష్ రావు ఆక్షేపించారు. మరోసారి అధికారం తమదే అన్న సీఎం వ్యాఖ్యలపై దేశంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ ఒక్కసారి మాత్రమే అధికారంలో ఉంటుందని మాజీ మంత్రి విమర్శించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ప్లాన్ సీఎందేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రూఢి అయిందని ఎద్దేవా చేశారు. నాకు కాకుండా కనీసం నా కుర్చీ కన్నా మర్యాద ఇవ్వండి అని ఏడ్చినంత పనిచేసిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఆ మర్యాద దక్కాలంటే నువ్వు మర్యాదగా వ్యవహరించాలి, నీ భాష మర్యాదగా ఉండాలి, నీ వ్యవహార శైలి మర్యాదగా ఉండాలి, నీ నడవడిక మర్యాదగా ఉండాలి, అప్పుడు నీ మర్యాద వస్తుంది. నాకు అనురాధ తాట్ సెట్ అంతా వెళ్ళినావంటే నువ్వు లిల్లీ పుట్ అంతా లేవు అని నాకు అనురాధ అయింది. నా ఎత్తు గురించి ఆలోచించడం మానేసి రైతుల గురించి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. ఏ ఊరికి పోదాం? నీ కొండారెడ్డిపల్లికి పోదాం పా, డేట్ చెప్పు, టైం చెప్పు, నేను వస్తా. నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాలు అడుగుదాం, నీ ఊర్లో రుణమాఫీ అయిందేమో రైతుల్ని అడుగుదాం పా. నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రమే జరగదు కదా. నిజంగా రుణమాఫీ జరుగుంటే సురేందర్ రెడ్డి గారనే రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ కావడం వల్ల జరిగిన హత్య అని నేను చెప్పక తప్పడం లేదు. 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగేదింటే మీరు చేసింది నీ ముఖానికి 17,000 కోట్లు. సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదని నువ్వే చెప్తున్నావు. దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అన్నాడట. నువ్వు రైతుల్ని మోసం చేసింది నువ్వు, మాట తప్పింది నువ్వు, రుణమాఫీ చెయ్యంది నువ్వు, ఇంకా నా గురించి మాట్లాడతావా? సిద్దిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో రుణమాఫీ జరగని 82 మంది రైతుల వివరాలు నీకు పంపిస్తా, చూసి చెయ్యి. రైతుల కళ్ళల కన్నీళ్లు పెట్టించినావు. 7,500 రూపాయల రైతు భరోసా ఇవ్వకుండా రైతులు చూసుకుంటున్నావు. సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కలేవా? నీ మెడలు వంచి ఇలా సగం రుణమాఫీ చేయించిన రేవంత్ రెడ్డి, మిగతా సగం రుణమాఫీ చేసేదాకా కూడా నీ వెంట పడుతూనే ఉంటా. ఫార్మాసిటీ కోసం ఫార్మా హబ్గా ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం ఉంది, ప్రపంచమే మన దిక్కు చూస్తుంది. ఆనాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు 1,500 కోట్లు ఖర్చు పెట్టి 12,000 ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం సేకరించారు. దాన్ని ఫార్మా ఇండస్ట్రీకి ఇవ్వకుండా నువ్వేదో దానికి ఫోర్త్ సిటీ పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు. అది కాక నీ దగ్గర ఎక్కడదో చెప్పు, ఎక్కడిది ఫోర్త్ సిటీ? ఊదరగొడుతున్నావు. ఈ ఫోర్త్ సిటీ అంతా ఏదో నా క్రియేషన్ అని మాట్లాడుతున్నావు. ఎన్కట్కట్ ఎవడో వంటంతా వండి పెట్టినాక వడ్డించడానికి వచ్చిందట. వడ్డించడం చేసి అంత నేనే చేసిన అన్నాడట. 12,000 ఎకరాలు 1,500 కోట్లు ఖర్చు పెట్టి భూసేకరణ చేసి ఢిల్లీకి వెళ్లి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చి కోర్టుల్లో కేసులన్నీ క్లియర్ చేసి రెడీగా పెడితే దాన్ని ఫార్మాసిటీ చేయిన ఆయన అంటే ఫోర్త్ సిటీ అని పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు. అయితే ఫార్మాసిటీ పెట్టు, లేదంటే రైతులకు భూములు వాపసి. నీ ఫోర్త్ సిటీ డ్రామా ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 5 ఏళ్లకే ప్రజలకు ముక్కులకొచ్చింది, ఆడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. నాయన నువ్వు ఈ 5 ఏళ్లు ఉంటేనే ఎక్కువ, ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారు. కాకపోతే నువ్వు బై డిఫాల్ట్ గెలిచినవు, నీ అదృష్టం బాగుంది, 5 ఏళ్లుంటావు. కానీ 5 ఏళ్లు మంచిగా పనిచేయి, నీకున్న అవకాశాలని జాగ్రత్తగా వినియోగించు, ఏదైనా కొద్దిగానండి ఏమైనా మంచి పేరు వస్తుంది. రెండోసారి గెలుస్తా అంటే కాంగ్రెస్ కి అంత సీన్ లేదు, ఏడైనా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారికే పోతుంది. ఆ ముఖ్యమంత్రి పదవి ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు. ఇట్లా అబద్దాలు ఆడితే టీచర్లు ఏమనుకుంటారు? 18 ఏళ్ల కింద ట్రాన్స్ఫర్ అయింది, ఇప్పుడు నేనే చేసినా అంటే గౌరవం నువ్వు తగ్గించుకున్నట్టు కాదా? నీ తగ్గించుకుంటే తగ్గించుకున్నావు నాయన, కుర్చీ గౌరవం పోతుందని మాకు బాధ కలుగుతా ఉంది. రేవంత్ రెడ్డే దాడి చేపించిండు అని ఆయనే చెప్పిండు. మనోడే వాళ్ళ ఇంటికి పోయిండు అని చెప్పిండు. నేనే పంపినా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. శ్రీధర్ బాబేమో ఏ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకున్నారని శ్రీధర్ బాబు అంటాడు. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారేమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకుని రాష్ట్రం పరుగు తీస్తుండ్రు అంటాడు. రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో చిచ్చాట్లేమన్నాడు? గాంధీ బీఆర్ఎస్ ఏ అన్నాడు. ఇలా గాంధీ భవన్ ఏమంటాడు? మనోడేనట్టయ్యా. మనోళ్లే వాళ్ళ ఇంటికి పోయి దాని మనోళ్ళంటే ఎవరు? గాంధీ గారు ఇంతకు ఎవరి వాడు? ఇవాళనేమో మావోడే అంటుండు, మనోడే అంటుండు, కాంగ్రెస్ వాడు అంటుండు. నా గర్కానా ఘాట్కా అయిపోయినట్టుంది. ఇది తానే దాడి చేయించినా అని చెప్పకనే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు.